నమస్తే ప్రస్తుతం మనతో పాటు అయితే డైరెక్టర్ వేణు ఉడుగల గారు ఉన్నారు సో ఆయన అడిగి దీక్ష దివాస్ గురించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హై సార్ హలో అండి బాగున్నారా బాగున్నాను సో యా రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది దీక్ష దివాస్ కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు సో ఈ దీక్ష దివాస్ గురించి మీ మాటల్లో మాకు ఉంది సార్ సో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఆ రోజున కేసీఆర్ గారు తీసుకోవడం వల్లే ఈరోజు మనకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు అనేక దశలు దశలుగా దఫాలుగా అనేక తెలంగాణ ఉద్యమం తెలంగాణ మీద ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఇంత ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని దీక్షకి కూర్చోవడం అనేది అదొక మరుపు రానటువంటి మరవలేనటువంటి అదొక చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా దాన్ని చెప్పవచ్చు చాలా మొండిగా చాలా పట్టుదలతో నేను తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేటువంటి ఒక ఆయన ప్రకటన కూడా చేసి కూర్చున్నాడు అలా కూర్చోవడం వల్ల జరిగినటువంటి దాని పరిణామాలు ఆ దీక్ష యొక్క ప్రతిధ్వనులు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అవి దాని ప్రభావం చూపించి మనిషి మనిషిలో ఉద్యమాన్ని ఆ భావజాలాన్ని రగిలించిన ఘట్టం అది సో ఇప్పుడు ఈ అంటే ప్రతి సంవత్సరము దీక్ష దివస్ చేసుకుంటున్నాము ట్వంటీ నైన్త్ నవంబర్న కానీ ఈ దీక్ష దివస్ ఈ సంవత్సరం దీక్ష దివస్ చాలా ప్రత్యేకమైనది చెప్పుకోవచ్చు ఎందుకంటే థర్టీ ఎయిత్ రోజున పోలింగ్ ఉంది సో ఈ ఇది చాలా ప్రత్యేకమైనది అంటే మనము చెట్టు నుంచి విత్తనాన్ని ఎలా వేరు చేయలేము శరీరం నుంచి శ్వాసను ఎలా వేరు చేయలేము తెలంగాణ నుంచి కేసీఆర్ని ఎలా మనము వేరుగా చూడలేము కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అనేటువంటి ఒక అభిప్రాయము ప్రజల్లో బలంగా నాటుకుంది సో ఈ సందర్భంగా మళ్ళొకసారి ఆయన రగిలించిన స్ఫూర్తిని ఆయన పోరాటం పటిమని మళ్ళొకసారి అందరం గుర్తు చేసుకొని థర్టీ ఎయిత్ రోజున ఓటేసేటప్పుడు కూడా ఆలోచించి వేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్